హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనము ఎప్పుడు గోంగూర పప్పు చేసినా చాలా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మరి గోంగూర పప్పుని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని వేసుకోవాలి. ఈ కందిపప్పుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు కందిపప్పుకి 3.5 నుంచి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మన కారానికి తగినట్లుగా ఒక 10 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇందులో 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఒక పెద్ద కప్పు తీసుకుంటున్నానండి. ఈ కప్పు సైజు అనేది కొంచెం పెద్దగా ఉంది, కానీ ఇక్కడ ఈ కప్పు సైజు ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఇక్కడ నేను చేయితోని తీసి పప్పులో గోంగూర వేస్తున్నా చూడండి. ఇలా నేను చేతిని 2 సార్లు పట్టుకొని వేస్తున్నాను. 2 గుప్పిళ్ళ గోంగూర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న కప్పు సైజు అనేది ఈ సైజులో ఉంటుందండి. లేదంటే మీరు ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నారో అదే కప్పుతోని 4 కప్పుల గోంగూర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పప్పు అనేది మనకి కరెక్ట్గా ఉడికిపోతుందండి. వాటర్ ఎక్కువ కావు, తక్కువ కావు. ఇలా ఉడికించుకున్న పప్పుని పప్పుగుత్తుతోని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు అనేది మనకి ఎక్కడ పలుకులు లేకుండా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లేదు నార్మల్గా పప్పు ఒకటే ఉడికించుకున్నామంటే 2 విజిల్స్లోనే పప్పు ఉడికిపోతుందండి. ఇలా పప్పు మెత్తగా రుబ్బుకున్న తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉందండి. ఇలా మనకి మనం తినేలాగా మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే అవసరమో అంత వాటర్ని వేసుకొని ఇలా పప్పుని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు అనేది గట్టిగా కాకుండా మరీ నీళ్ళు కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా పప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పప్పుని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా పప్పునంతా ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి ఇప్పుడు పప్పును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, 4 దంచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 1-2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని పప్పులోకి వేసుకోవాలి. ఇలా పోపు అంతా పప్పులో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా పప్పు అంతా ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ టేస్టీ సింపుల్ గోంగూర పప్పు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.